నియోజకవర్గంలో వోస్ ద ఫౌండేషన్ చైర్మన్ పెల్లుట్ల రఘు ఆద్వర్యంలో వినాయక విగ్రహాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వోస్ ద ఫౌండేషన్ అధినేత పెల్లుట్ల రఘు మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా నియోజకవర్గ వ్యాప్తంగా వినాయక విగ్రహాలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. వినాయక విగ్రహాల పంపిణీతో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని అన్నారు. విగ్రహాల పంపిణీ ప్రజల సుఖ శాంతుల కోసమే అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 500 విగ్రహాలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. వోస్ ద ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక రకాల సేవా కార్యక్రమాలు నియోజకవర్గ వ్యాప్తంగా చేపట్టడం జరుగుతుందని అన్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు అన్నారు. ఇక నియోజకవర్గంలో యువత మరియు పేద ప్రజలు మద్దతు తనకే ఉంటుందని అన్నారు. పార్టీల నుండి లేదా స్వతంత్ర అభ్యర్థిగా రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తాను విజయం సాధించి రాబోయే సంవత్సరంలో ఇంతకు రెట్టింపు సంఖ్యలో విగ్రహాల పంపిణీ జరుగుతుందన్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో గతంలో ఎవరూ చేయని విధంగా కులాలకు మతాలకు అతీతంగా దేవాలయాల నిర్మాణం చేయడం జరిగిందన్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా 1200 మంది లబ్ధిదారులకు విద్యార్థులకు ఎస్ఐ కానిస్టేబుల్ పరీక్షలకు హైదరాబాద్ లో ఉచితంగా కోచింగ్ ఇప్పించడం జరిగిందన్నారు. నియోజకవర్గంలోని రౌడీ రాజకీయాలకు పోవాలంటే రఘు అనే వ్యక్తిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలనే ఉద్దేశంతో ప్రజలు ఉన్నారు అని అన్నారు. ఈ నియోజకవర్గంలో గతంలో ఎవరు చేయని విధంగా పేదవాళ్ళని ఆదుకునే రూపంలో కావచ్చు, పెళ్లిలో కావచ్చు, పేదవాళ్ళ చావులో కావచ్చు, ఉద్యోగ రూపంలో కావచ్చు, గుళ్ళ రూపంలో కావచ్చు, బళ్ళ రూపంలో కావచ్చు, చర్చల మసీదు రూపంలో ఎవరు చేయని విధంగా మనం చేసుకుంటూ ముందుకు పోతున్నాం. ఈరోజు నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ప్రతి పేదవాడు రగన్న రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేగా ఉంటే మా అందరి కోరికలు నెరవేరితే మీ అందరూ సుఖ సంతోషాలు ఉండొచ్చు. ఇక్కడున్న రౌడీజం అరాజకృతం పోతుంది. తప్పనిసరిగా రగన్న వ్యక్తిని ఎన్నుకోవాలని, కేవలం రగన్న వ్యక్తిని ఎన్నుకోవాలని సంకల్పంతో ఉన్నారు. ఆ వినాయకుడి దయవల్ల తప్పనిసరిగా ఈ నియోజకవర్గ ప్రజల్ని 100% రాబోయే రోజుల్లో ఆదుకుంటా అని చెప్పి తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో తప్పనిసరిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రధాన పార్టీ నుంచి కానీ స్వతంత్ర అభ్యర్థి కానీ వచ్చి ప్రజల మద్దతు గెలిచి వచ్చేసరికి ఇంతకు డబుల్ వినాయకుడి విగ్రహాలు ఇచ్చేసి ప్రతి వ్యవస్థని ప్రతి వ్యవస్థకు న్యాయం చేయాలని కేవలం ఒక ఆశయంతో మాట్లాడుకోవడం జరుగుతుంది. ప్రతి ప్రజల మద్దతు ఉంది. ఈరోజు ఏ సర్వే తీసుకున్నా కూడా దగ్గర దగ్గరగా నియోజకవర్గంలో ఇండిపెండెంట్ కూడా గెలిచే ఒక అభ్యర్థి పిల్లట్లో కానీ ఒక వ్యక్తి అని చెప్పేసి అధిష్టానంలో కానీ ఢిల్లీలో కానీ హైదరాబాద్లో కానీ ఈరోజు ప్రతి ఒక్కరి దగ్గర ఉంది. కానీ ఇక్కడున్న నాయకులు ముఠాలు కట్టేసి రఘుని ఏ విధంగా రానికుండా చేయాలని ఎన్నో రకాల ప్రయత్నాలు కానీ ఎన్నో రకాల ప్లాన్లు కానీ చేస్తూ ఉన్నారు. ఎవరెన్ని కుట్రలు పడినా, ఎవరెన్ని ప్లాన్లు వేసినా తప్పనిసరి ఇక్కడున్న ప్రజల మద్దతు రఘన వైపు ఉంది. 100% రాబోయే రోజుల్లో ఏ విధంగానైనా పోటీ చేసేసి 100% ఈ నియోజకవర్గానికి రగన్న ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తుండ్రు, గెలిచి తీరుతుండ్రు. గెలిచిన తర్వాత తప్పనిసరిగా మళ్ళీ ఇదే ప్రాంగణంలో ఇంతకంటే బ్రహ్మాండంగా వినాయక విగ్రహాలు డిస్ట్రిబ్యూట్ చేసి చెప్తాను. నగర్ నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ సంవత్సరం దగ్గర దగ్గరగా 500 విగ్రహాలు పైన ఇవ్వడం జరుగుతుంది. గత 3 సంవత్సరాలుగా వినాయకుడి విగ్రహాలు ఇస్తూ ఈ నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కేవలం ఒక సంకల్పంతో మాత్రం ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి దీంట్లో ఏ విధమైన రాజకీయ కోణం లేదు. కేవలం సర్వీస్ చేయాలన్న కేవలం ఒక ఆకాంక్షతో మాత్రమే చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా హుజూర్ నగర్ రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈ నియోజకవర్గానికి పోటీ చేయబోతున్నాం. ఇక్కడున్న యువత కానీ పేద ప్రజలు కానీ ప్రతి ఒక్కరి మద్దతు రగన వైపు ఉంది. ప్రధాన పార్టీల నుంచి కానీ ఇండిపెండెంట్గా వచ్చి 100% నియోజకవర్గంలో వచ్చే సంవత్సరం ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గంలో దీనికి డబుల్ వినాయకుడి విగ్రహాలు ఇవ్వాలని ఇస్తా అని కోరుకుంటా ఉన్నాను.